పేదలకు ఇస్తానన్న ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిగా పూర్తి చేసి వెంటనే పేదలకు పంపిణీ చేయాలని ముమ్మిడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పిఎస్సి సభ్యులు పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన బీజేపీ పార్టీలు సంయుక్త ధర్నా నిర్వహించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలను పూర్తి చేసి ఇవ్వాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది. పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ ధర్నా కార్యక్రమానికి మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఇచ్చిన మరి గృహాలు ఏవైతే ఉన్నాయో గతంలో కొన్ని గృహాలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధులతో కట్టిన గృహాలు అన్నీ కూడా అవన్నీ కూడా తయారైపోయి ఉన్నాయి. కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంతవరకు తయారైనవి కానీ నిర్మాణం ఉన్నాయి కానీ నిర్మాణంలో ఉన్నాయేమో నిర్మాణం చేయట్లేదు. తయారైన ఎవరికి లబ్ధిదారులకు ఇవ్వటం అనేది జరగటం లేదు. అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాత్వం పలికారు. అవినీతి జరిగితే అవినీతి ఎవరు చేశారో వాళ్ళు శిక్షించాలి. కానీ ఈ ప్రజాధనంతో కట్టిన కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా లబ్ధిదారులకి మరి అందరికి తక్షణమే ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో కార్యక్రమం మరి పెట్టడం జరిగింది. ఎందుకంటే మరి చాలా దారుణం అనమాట. అవన్నీ కూడా శిథిల వ్యవస్థకు చేరిపోయే పరిస్థితి. కొత్త బిల్డింగ్లు ఎవరికి కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా అవి అలా కట్టిపెట్టారు. అలాగే ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి మరి 95% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిచ్చే ఈ రేషన్ అంతా కూడా ప్రజలారా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు కానీ అతను సొంత జేబులో సొమ్ము ఇవ్వడం లేదు. ఇక్కడ ఇచ్చేది 5%. ఆ 5% కూడా ఈ ఎవరికైతే ఉన్నారో ఎవరైతే యాంటీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీసేస్తున్నారన్నమాట. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నుంచి మిగిలిన కార్యకర్తలందరూ కూడా మరి కార్డులు తీసేసే కార్యక్రమం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అతని సొంత డబ్బులు ఈ గవర్నమెంట్కి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ కేంద్రం ఇచ్చిన దాన్నే జనాలకు ఇచ్చి మీదంతా కూడా నేను చేశానని గొప్పలు చెప్పుకునేదానికి అదొకటి చేస్తూ ఉన్నాడు. అలాగే డీలర్స్కి 8వ విడత డబ్బులు మరి ఇవ్వాలి, అవి మేము ఇవ్వలేము అని చెప్పేసి చెప్పడం మరి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వాళ్ళు ఇచ్చేయగలుగుతారు. మరి అలాగే కాకుండా హాస్పిటల్స్లో మరి బెడ్స్ కానివ్వండి, అలాగే కిట్స్ కానివ్వండి, అలాగే జరుగుతున్నది మరి టెస్టులు కానివ్వండి, అంతా కూడా వద్దు బోగస్. పూర్తిగా ఈ రాష్ట్రంలో మరి కోవిడ్కి సంబంధించి ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఇచ్చేసిన పరిస్థితి. ఎందుకంటే అసలు ఎక్కడా కూడా ఏ విధంగానే కూడా కంట్రోల్ చేసే పరిస్థితి. ఎలా సామాజిక దూరం అని అంటున్నారు, కరెక్టే, ఓకే, బాగుంది, చాలా